కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అడుగడుగున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఆసుపత్రికి మందులు ఇతరత్రా వస్తువుల సప్లై కోసం పిలిచే కాంట్రాక్టులో 20% కమిషన్ ఆయనకు ఇచ్చుకోవాల్సిందే. రోగులకు ఇంజెక్షన్ చేసిన సిరంజిలను ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ విషయంలోనూ అవినీతికి పాల్పడ్డారని సెట్ విచారణలో బయటకొస్తోంది. చివరికి అనాథ శవాలను అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని సందీప్ ఘోష్ పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన అవినీతిపై విచారణ చేపట్టిన సిట్ బృందం వీటన్నిటిపైన దర్యాప్తు చేస్తోంది.